వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం, ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశాం, పార్లమెంటు సభ్యుడిగా బంధించి కొట్టించిన తీరు చూశాం, సుదీర్ఘ అనుభవం, సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు, అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూకుంభకోణాలు చేశారు, అందుకే 5 కోట్ల మంది ఒకటే అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. తాను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నా ఆయన పక్కన నిల్చొని ఫోటో దిగాల్సిన అవసరం లేదు, అధికారం కోసం కాదు ప్రజల కోసం పోరాటం చేశాం, జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవి, తమ పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలి, అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి, ఎంత సాధించినా తగ్గి ఉండడం అవసరం, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి మెజార్టీ రాలేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనతో అన్నారు. వైసీపీ వాళ్ళు మనకు ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కాదు, చేతగాక కాదు, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదు, వైసీపీ చేసిన తప్పులు మనం చేయకూడదు, అలాగని వాళ్ళు చేసిన తప్పులు సహించేదే లేదు, చట్టపరంగా చర్యలు ఉంటాయి. జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారు. పోటీ చేసిన చోటే కాదు, చేయని చోట్ల వీర మహిళలు, జన సైనికులు తీవ్రంగా పోరాడారు. బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా, జన సైనికులు, వీర మహిళలు నావైపు బలంగా నిలబడ్డారు, ఎలాంటి పదవి ఆశించకుండా పోరాడారు, ఊహించని మెజార్టీతో గెలవడం గొప్ప విషయం, పంచాయతీలో బ్లీచింగ్ కు కూడా డబ్బులు లేవు, ఏడీబీ ద్వారా నిధులు తెచ్చేందుకు మాట్లాడుతున్నా, సీఎం చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం, నేను ప్రధాని మోదీని ఇప్పటి వరకు ఏమడగలేదు, ఇప్పుడు రాష్ట్రం కోసం అడుగుతా, స్టీల్ ప్లాంట్స్ ప్రైవేటీకరణ వద్దని చెబుతా, రైల్వే జోన్ ఏర్పాట్ల గురించి 25 లక్షల ఉద్యోగాలు కావాలని అడుగుతా అని పవన్ తెలిపారు. మన ఉదయ్ గారు కానీ బాలసౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి ఏం మాట్లాడాలి అంటే, ఉదయ్ గారు కూడా చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి, ఏదైనా కీలకమైన పరిస్థితులు అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఉన్నారు ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలసౌరి గారికి ఒకటే చెప్పాను, 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకి బరువు పెంచకూడదు, ఇది ఒక్కటే చెప్పండి నా మాటకే చెప్పడానికి, మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి, ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలి, అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడు, బరువు పెట్టకూడదు వాళ్ళకి అని కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను, ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు, నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా, వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.